శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు శ్రవంతి కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి వాడొక పచ్చి మోసగాడని తెలిస్తే లైఫ్ ఎంత నరకంగా ఉంటుందో తెలుసా? చాలా మంది ప్రేమించడమే జీవితం అనుకుంటారు. నమ్మించడమే జీవితం. లైఫ్ లో పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. నమ్మించాలి, వాడుకోవాలి. తెల్లవారుజామున అమ్మాయి ఎవరితోనో లేచిపోయింది బాబు. అమ్మాయి లేచిపోయింది అంతేగాని ఇంకా పెళ్ళి అవ్వలేదుగా. పెళ్లి కాకపోయినా మిగతావన్నీ అయిపోయింటాయిగా. ఆఫ్టర్ ఆల్ పెళ్లి కోసం నేను మళ్ళీ ఇండియాకి రావాలా? అంత సీన్ లేదు. రాత్రి పెళ్లి చేసుకుపోయే అమ్మాయిది పెళ్లి చెడగొట్టి నువ్వు చేసుకోవాలనుకుంటున్నావా? పెళ్ళి అంటూ చేసుకుంటే ఈ అమ్మాయిని, లేదంటే బ్యాక్ టు నార్వే. నమ్మించటం కష్టం, ప్రేమించటం ఈజీ. తెలుసుకో. Oh.
రమేష్ గారు మీరా? ఎందుకు దాచా? నేనా? నేనేం దాచాను? స్రవంత్ విషయం నీకు తెలిసిందే, ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? స్రవంతి ఆచూకి నిజంగా నాకు తెలుసు. నా ఉద్దేశం ఏంటంటే, స్రవంతి మ్యాటర్ తెలిసిన డాక్టర్ గురించి నీకు తెలుసని. మరి ఆ డాక్టర్ విషయం తెలిసినప్పుడు ఆ విషయం నాకు చెప్పాలనిపించలేదా? చెబుదామనే అనుకున్నాను. ఈలోగా ఆ డాక్టర్ ఎస్కేప్ అయ్యాడంటావు, అంతేగా? ఈ మ్యాటర్ నాకెలా తెలుసని నీ అనుమానం, రైట్? విఘ్నేష్, స్రవంతికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా ఈ మహేష్ కనుసన్నల నుండి దాటిపోదు. అయినా నేను ఈ విషయం గురించి ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వు ఇక్కడ హ్యాపీగా కూర్చుని పెగ్గేస్తావేంటి? అబ్బే, ఏదో చిన్న రిలాక్స్ కోసం అంతే. నేను టెన్షన్లో ఉన్నప్పుడు నాకు రిలాక్సేషన్ ఇచ్చేవాళ్ళు మాత్రమే నాకు కావాలి, కానీ వాళ్ళు రిలాక్స్ అవుతూ నన్ను టెన్షన్లో పెట్టే సాల్తీలు నాకు అవసరమంటావా చెప్పు. నీకు కావాల్సింది రిలాక్సేషన్ సార్? కొన్ని ఒక పని చేయనా? నీకు పెర్మనెంట్ రిలాక్సేషన్ ఇవ్వనా సార్? సార్, నన్ను ఏం చేయకండి సార్, నన్ను వదిలేండి సార్. విఘ్నేష్, ఒక్కసారి తేడా కనబడ్డాక సైలెంట్గా ఉండడం అనేది నా సైకాలజీలో నాకు నచ్చని పదం, రైట్? సార్, మీకు ఎప్పుడైనా నేను ద్రోహం చేశానా సార్? సార్, నన్ను వదిలేండి సార్, నన్ను క్షమించండి సార్. సార్, సార్, చెప్పొద్దు సార్. సార్, సార్, మీకు దండం పెడతాను సార్, ప్లీజ్ సార్. నన్ను రిలాక్స్, నన్ను వదిలేండి సార్. సార్, సార్, ప్లీజ్ సార్. మై గాడ్, ఇదంతా నా భ్రమ. స్రవంతికి సర్జరీ చేసిన డాక్టర్ మ్యాటరు మహేష్కి ఇంతవరకు నేను చెప్పనే లేదు. వాడితో నిజం చెప్పిద్దామనుకునే లోపలే వాడెవడో వచ్చి డాక్టర్ని పట్టుకెళ్ళిపోయాడు. ఆ డాక్టర్ ఎస్కేప్ అయిన సంగతి మహేష్కి తెలియనీయకూడదు. తెలిస్తే ఆ మహేష్ నన్ను బతకనివ్వడు. ఆ డాక్టర్ని పట్టుకుందామంటే ఆ రాస్కెల్ ఎవడో వచ్చి పట్టుకెళ్ళాడు. వాళ్ళిద్దరూ ఎక్కడున్నా సరే పట్టుకుంటాను, వాళ్ళని వదలను, వదలకూడదు. ఏమి
శంకర్, నేను శ్రవంతికి ప్లాస్టిక్ సర్జరీ చేసి ఆ అమ్మాయి ఫేస్ ఇలా మార్చాను. శ్రవంతి, ఎదురుగా శరణ రూపురేఖలో ఉన్న నిన్ను గుర్తుపట్టలేకపోయాను. నువ్వే శ్రవంతివని తెలిసాక నిన్ను కలవాలని నీతో మా